ప్రజెంట్ సిట్యుయేషన్ మనం కంపేర్ చేసుకుంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. అంటే వాట్సాప్లో బర్త్డే విషెస్ కానివ్వండి, ఇంతకుముందు ఓపిక్గా మనం ఎవరికైనా కన్వే చేయడానికి త్రూ లెటర్స్, అదే ఎంత అంటే ఆ డే కోసం మనం ఉగాది విషెస్ కానివ్వండి, ఆ లెటర్ కోసం మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం, ఆ ఎఫెక్షన్, అది ఎదురుచూపులు, 1 వీక్ పట్టేది, 5 డేస్, అంటే నాకు తెలిసినంత వరకు 90s కానివ్వండి, 80s కానివ్వండి. సో ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ కొంచెం దూరంలో ఉన్నా సరే త్రూ లెటర్స్ మనం కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేయాలన్నా సరే ఈమోజీస్తో కానివ్వండి, ఏదైనా సరే అది అన్ని ఆర్టిఫిషియల్గా అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఎవరు ట్రూ అంటే ఒక చిన్న మెమరీ చూస్తున్నాండి, యాక్చువల్గా ఒక లెటర్ రావాల్సి ఉండేసి లెటర్ టైంకి రాకపోతే రెగ్యులర్ పోస్ట్ ఆఫీస్ ఉంటే కనుక అక్కడ పోస్ట్ మాస్టర్తో పరిచయం పెంచుకొని ఆయన గొప్ప దేవుడిలా ఉంటాడు. యాక్చువల్గా ఏవైనా లెటర్స్ వచ్చినాయి అని చెప్పేసి అడిగి ఆయన పాపం బ్యాగ్ మొత్తం వెతికేసి ఏమి రాలేదంటే డిసప్పాయింట్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అదే సో ఏంటంటే అదొకటి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కానీ నా ఎమోషన్స్ తగ్గిపోతున్నాయి, అంటే రిలేషన్స్ కూడా అన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి. అంటే ఇంతకుముందు మనం ఏది చేయాలన్నా సరే మనం రాయాలి, మనం కలంతో మనం రాయాలి, ఏది రాసినా సరే మన పెన్తో రాయాలి, మనం పోస్ట్ చేయాలి, సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ తీసుకునే చాలా తక్కువైపోయారు ఎక్కడో అది. సో ఎమోషన్స్ అనేవి చాలా ఇదైపోయాయి. సో ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రిలేషన్స్ ఇవి ఆర్టిఫిషియల్గా మనం తయారవుతున్నామని ఎగ్జాక్ట్లీ చెప్పలేం, కానీ ఎంతో కొంత సంబంధాల కింద తీసుకొచ్చాము ఎగ్జాక్ట్లీ అండి. అంతే థ్యాంక్స్ అండి భారతి గారు. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం అన్ని ప్రపంచ దేశాల్లో చాలా వరకు దేశాలు ప్రజల భద్రత సంబంధించిన అంశాన్ని పక్కన పెడితే, ప్రజల అంటే ఇప్పుడు ఏవేవైతే వాడుతున్నారు యాప్స్ ప్రజలపై ప్రభుత్వాలు నిఘా ఉంచాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందండి. సో దీన్ని మీరేమంటారు? యాక్చువల్గా చైనా కానీ యుఎస్ కానీ అలాగే బయటకి వెళ్ళడు కాకుండా ఇండియా కానీ చాలా చోట్ల వచ్చేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థలో ప్రభుత్వాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా సులభతరం అయిపోయింది ప్రజల మీద నిఘా పెట్టడానికి. సో దీనికి టెక్నాలజీ సంస్థలు ఇతోధికంగా కృషి చేస్తున్నాయి. ఎలాగంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా రిమైనింగ్ అన్ని రకాల అప్లికేషన్స్ కూడా, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఒక ఎండ్ యూజర్కి వచ్చేటప్పటికే మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నావు, మీద నుంచి ఒక పైసా ఛార్జ్ చేయట్లేదని ఒక భరోసా ఇస్తున్నాయి. మీరు ఎంతైనా డేటా సేవ్ చేసుకోండి, మీకు ఇన్ని రకాల ఫీచర్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పుకుంటున్నారు. ఇదే వ్యక్తులు ఇంటర్నల్గా మన డేటాని వాళ్ళ మార్కెటింగ్ అవసరాలకే వాడుకోవడంతో పక్కన పెడితే సరే వాడుకోనివ్వండి మార్కెటింగ్ అవసరాలకే, ఇదే డేటాని ప్రభుత్వాలకే తెలియకుండా చాలా ప్రభుత్వాలకే భారీ మొత్తంలో డేటాని ఇచ్చేసేస్తున్నాయి. చైనాలో జరుగుతుంది, యుఎస్లో జరుగుతుంది, యుఎస్లో ఎన్ఎస్ఏ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరో మన ఇద్దరం కమ్యూనికేట్ చేసుకునే ఒక టెలిఫోన్ కన్వర్జేషన్ కూడా యుఎస్లో ఎన్ఎస్ఏకి తెలుస్తుంది. అలాగే చైనాలో రీసెంట్గా ఒక స్కామ్ బయటపడింది, ప్రపంచవ్యాప్తంగా కూడా 17 టెలికాం కంపెనీలకే, అంటే ఉదాహరణకి బిఎస్ఎన్ఎల్, అంటే బిఎస్ఎన్ఎల్ దాంట్లో లేదనుకోండి, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఇలాంటి వాటిల్లో మనం గత 7-8 సంవత్సరాలుగా ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎంత టైం మాట్లాడారు, మొత్తం ఫోన్ నెంబర్స్, ఎంత ఇదంతా రికార్డ్స్ అంతా కూడా చైనాలో ఉండే ఒక సంస్థ అనేది క్యాప్చర్ చేయగలిగింది ఒక స్పైవేర్ ప్రోగ్రామ్ని ఆ టెలికామ్ నెట్వర్క్ కంప్యూటర్స్లోకి ఎంటర్ చేయడం ద్వారా. అంటే మనం అంతా సేఫ్గా అనుకుంటున్నాయి, అంతా మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో చాలా డేటా దొంగిలించబడుతుంది, చాలా డేటా ప్రజల యొక్క డేటా ప్రభుత్వాలకు ఇవ్వబడుతూ ఉంది. సో మనం యూజర్స్కి వచ్చేటప్పటికి మనం చాలా సెక్యూరిటీగా ఉన్నామని ఒక భ్రమలో బతుకుతున్నాం. అయితే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల ప్రైవసీకి సంబంధించిన అంశం మీద ఇలా నిఘా పెట్టడాన్ని మనం ఎలా తీసుకొచ్చుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజల మీద నిఘా పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు, 100% తప్పు. కాకపోతే చాలా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే మేము క్రిమినల్ యాక్టివిటీనో లేకపోతే కనుక దేశ భద్రతకో ఇంటిగ్రిటీకో డ్యామేజ్ అయ్యే విషయాల మీద నిఘా పెట్టడంలో పాటుగా టెక్నాలజీ మీద నిఘా పెడుతున్నామని చెప్పేసి అనుకుంటారు. సో అది కొంతమందికి పైకి అక్సెప్టబుల్ అయినప్పటికీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ డేటా ఫిల్టర్స్తో పాటు, అంటే ఆ డేటా మానిటరింగ్తో పాటుగా ప్రజలకు ఒక సామాన్యుల వ్యక్తుల యొక్క ప్రైవసీ కూడా భంగం కలిగే అవకాశం అనేది ఉంటుంది. సో అనుమానం వచ్చినప్పుడు ఇప్పుడు ఇద్దరు టెర్రరిస్టులు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు వాట్సాప్ ద్వారా. సో ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు పాకిస్తాన్లో ఉండే ఇలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనుకుంటే ఆ ఇద్దరి మీద లేదా అనుమానం ఉంటే కనుక పుంకు 10 మంది మీద అనుమానితుల మీద నిఘా పెట్టండి, నష్టమే లేదు. కానీ కొన్ని కోట్ల మంది మీద నిఘా పెట్టాలనుకోవడం మాత్రం 100% ఫూలిష్. ఆల్రెడీ చైనాలో అది జరుగుతూ ఉంది.
చైనాలో ఏంటంటే వాళ్ళ బయట నుంచి అక్కడ ఉండే యూజర్స్కి వచ్చే డేటా మొత్తం ఇంటర్నెట్ ద్వారా, ఆ యూజర్స్ నుంచి బయటకు వెళ్ళే డేటా మొత్తం. చైనాలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నేను అతనికి పంపించే ఫోటోలు వీడియోలు ఎవ్రీథింగ్ అలాగే అతను నాకు పంపించే చాటింగ్ ఎవ్రీథింగ్ చైనా ప్రభుత్వం మానిటర్ చేస్తుంది టెలికాం కంపెనీల సహకారంతో. అయినా అక్కడ ప్రజలకు వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత అనేది ఉంటుంది. సో ఇక్కడ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఇంకా అలాంటివి. కానీ ఇండియా లాంటి దేశంలో లేకపోతే ప్రపంచంలో మిగతా దేశాల్లో కానీ ప్రజల మీద నిఘా పెట్టాలనుకోవటం పూర్తి స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ప్రజల హక్కులు కాలరాసినట్టు.